రైట్ ఢిల్లీలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోనియా గాంధీ అలాగే ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి సోనియా గాంధీకి వివరించినట్టుగా తెలిపారు అలాగే ప్రియాంక గాంధీని ప్రతి 10 రోజులకు ఒకసారి తెలంగాణకు రావాల్సినిగా కోరినట్టుగా కూడా మీడియాతో ఆయన చెప్పారు వీలుంటే కంభం సభకు సోనియా గాంధీ వస్తానని కూడా కోమటిరెడ్డితో చెప్పినట్టుగా చెప్పారు అలాగే కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా ముందుగా టికెట్లు ఇవ్వాలని కూడా ఆయన కోరినట్టుగా మీడియాతో తెలిపారు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా దాదాపు 15 20 నిమిషాలు ఉన్న విషయాలు ఇద్దరం షేర్ చేసుకుంటూ ఏ విధంగా కర్ణాటకలో లాగా కాంగ్రెస్ గెలుపించడానికి మనం ఇచ్చిన అక్కడ ఫై గ్యారెంటెడ్ స్కీమ్స్ గానిని ఇంకా అందరి నాయకులు ఒకటే తాటిపై ఉండి విషయంలో గాని క్యాంపెయినింగ్ విషయంలో మేడంని మీరు ఎవరీ 10 డేస్ కోసారి మా స్టేట్కి రావాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి వారు కూడా జూలై 7 తర్వాత టైం ఇస్తానని చెప్పి జూలై 7 తర్వాత టైం ఇస్తానని చెప్పి వారి స్టాఫ్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దానికి తోడు తెలంగాణలో ఉన్న పరిస్థితులు గాని మనం తెలంగాణ ఇచ్చింది ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది మనం ఏం చేయాలి ప్రజలకు తెలంగాణ ఎందుకు ఇచ్చినం అని చెప్పి దాని మీద కూడా వారితో చర్చించడం జరిగింది ఆమె కూడా చాలా నేను ముందుగా కర్ణాటకలో గెలిచినందుకు కంగ్రాట్యులేషన్స్ తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ వారితో మీరు కూడా క్యాంపెయినింగ్లో మాకు తెలంగాణలో ఎక్కువ సమయం ఇవ్వాలి మేము ఆశించిన తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఇచ్చింది కానీ మీ ప్రజల కోరిక నెరవేరలేదు 4 కోట్ల మంది ప్రజలు ఇయాల అన్ని రకాలుగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ గాని రైతులు గాని ధరణి పేరు మీద చిన్న చిన్న రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ విషయాలన్నీ కూడా ఆమె చెప్పడం జరిగింది ఆమె కూడా నాకు అన్ని సమస్యలు తెలుసు తెలంగాణలో తప్పకుండా తెలంగాణలో మీకు ఎప్పుడు అడితే టైం ఇస్తాను తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెడతాను మీరు కూడా కష్టపడి పని చేయండి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ గురించి అయినా అంటే ఇప్పుడు కర్ణాటకలో చూస్తే విభేదాలు ఉన్నా కలిసికట్టుగా పనిచేస్తాం నేను ఫస్టే చెప్పాను మీరందరూ కలిసికట్టుగా పనిచేయమని చెప్పి మేడం కోరడం చెప్పింది మేడానికి అదే చేయడం మేము అదే పనిచేస్తున్నాం అందరం కలిసిపోయినాం మీరు చూడండి మొన్న జడ్చల్ మహిమరాల్లో మీటింగ్ జరిగింది నల్గొండలో మీటింగ్ జరిగింది ఇప్పుడు సిఎల్పి నాయకుని పాదయాత్ర గురించి చెప్పాను పాదయాత్ర దాదాపు 1100 కిలోమీటర్లు ఇవాళ ఒక మన్ను టెండలో సిఎల్పి నాయకుడు పాదయాత్ర చేస్తున్నాడు దానికి రావాలంటే ఆమె కొన్ని సమయం చెప్పింది ఆ డేటు దాంతోపాటు ఏ విధంగా నేను జడ్చల్లో పోయినప్పుడు కానీ పిసిసి ప్రెసిడెంట్ నల్గొండకు వచ్చినప్పుడు కానీ అన్ని వర్గాలు కలిసి పనిచేస్తాం కాకపోతే మీరు స్టార్ క్యాంపెయినర్గా నా రిక్వెస్ట్ ఒకటే మేడం రాహుల్ జీస్ పాటు మీరు కూడా ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పి 33 జిల్లాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం అది మీకు చెప్పరాని విషయాలు అవి సార్ ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నారు ఈ పాదయాత్రలో ఇప్పుడు కొంత సభలు కూడా ఉండే అవకాశం ఉంది కదా నల్లగొండ ఖమ్మం అనే చర్చ గతంలో జరిగింది ఎక్కడెక్కడ ప్రియాంక గాంధీ సభలు ఉండే అవకాశం ఇప్పుడు సూర్యాపేట ఖమ్మం లోపల ఒకటి అడిగినాము అంటే ఖమ్మం 7th తర్వాత అయితే వీలైతుందని చెప్పి చెప్పడం జరిగింది మేడం 7th తర్వాత 7th 8th ఒక ఖమ్మంలో అప్పటికీ ఎండ్ అయ్యేది ఉంటే అక్కడే అటెండ్ అవుతాను ఆ తర్వాత కూడా ఎవ్రీ 10 డేస్కు మీరు ఎప్పుడు అడితే అప్పుడు వీలున్నప్పుడల్లా తెలంగాణకు వస్తానని మాత్రం ఖచ్చితంగా ఒక మాట వచ్చింది మీరందరూ కలిసి పనిచేయడం రెండవ ఫస్ట్ అయితే మీరు ఎప్పుడు అడితే అప్పుడు వస్తాను తెలంగాణకు తప్పకుండా ఈసారి మనం తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి
అదే ఇయాల మేడం సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ప్రజలతో పాటు మీరు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మీరు మీలాంటి వారు నాయకులు అప్పుడు నేను రాజీనామా చేసిన విషయం కూడా మేడంకి చెప్పాను నేను తెలంగాణ కోసం రాజీనామా చేసిన విషయం కూడా మేడం గుర్తు చేస్తూ తప్పకుండా మేడం ఇయాల మాకు పదవుల కంటే ఎక్కువ పదవులకు ఎవరికైనా రాని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం మీరు మాకు కావాల్సిందల్లా మీరు ఎక్కువ సమయం కేటాయించాలని రిక్వెస్ట్ చేశాను థాంక్యూ వెరీ మచ్ అవన్నీ కూడా ఇంటర్నల్ విషయాలు మాట్లాడలేం కాబట్టి అది పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటది ఏం చెప్పాలి ఎవరు జాయిన్ చేసుకోవాలి అన్నీ కూడా మేడం చెప్పడం జరిగింది అవన్నీ కూడా మీకు చెప్పే విషయాలు కావు బయట స్టార్ క్యాంపెయినర్గా ఏం రిక్వెస్ట్ చేశానంటే మీరు క్యాంపెయినింగ్ ఎక్కువ రావాలి కనీసం 10 రోజులకు ఒకసారి వస్తే 2 3 జిల్లాలు పెట్టుకుంటాం 33 జిల్లాలు కవర్ కావాలంటే మేడం మాకు ముందుగానే టైం ఇవ్వాలి మాకు 3 4 మాసాలనే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ 33 జిల్లాలు మీరు కవర్ చేయాలంటే ఇప్పటికెళ్ళి సమయం ఇవ్వాలంటే జూలై 7 తర్వాత తప్పకుండా డేట్ ఇస్తాను మా ఆఫీస్కి వెళ్ళి నీకు ఇన్ఫార్మ్ చేస్తారు మీ మీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి వాళ్ళకందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం 7 తర్వాత డేట్ ఇస్తానని చెప్పి క్లియర్ కట్గా చెప్పి వాళ్ళ కింద ఉన్న వాళ్ళ స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది తెలంగాణ టూర్ ప్రోగ్రామ్ 7th జూలైకి బాగా ఫిక్స్ కరామని చెప్పి చెప్పడం జరిగింది 7th జూలై తర్వాత ఏ నిమిషమైనా డేట్ వాళ్ళు మాకు ముందే ప్రకటిస్తామని చెప్పింది ఇప్పుడు 6 నెలలో కాదు కర్ణాటకలో ఏ విధంగా ఇచ్చిండ్రో కర్ణాటకలో కూడా బీజేపీ కంటే ముందు 2 మాసాల ముందే 124 టికెట్లు ఇచ్చిండ్రు ఆ విధంగా 60-70% టికెట్లు ముందే ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా పార్టీ అంతర్గత విషయాలు డెప్త్గా మాట్లాడినాం కానీ అది ప్రస్తుతం చెప్పే విషయాలు కావు చెప్తున్నా కదా అన్ని విషయాలు మేడంతో మాట్లాడినాం 20 నిమిషాలు సమయమైనా టకాటక ఉన్నాయని చెప్పినాం అందరు వస్తారు అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం అవన్నీ కూడా పార్టీ విషయాలు మా అంతర్గతంగా పార్టీలో పార్టీలో కూర్చొని పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటాం మీ వల్ల ఒకటిదే స్టార్ క్యాంపెయినర్గా ఆమె రిక్వెస్ట్ చేశాను ఏంటంటే ఈ 3 మంత్స్లో మీరు 33 జిల్లాలు కవర్ చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను డెఫినెట్గా వస్తాను 7th తర్వాత డేట్ ఇస్తా మీకు ఈ లోపే మీకు డేట్ వస్తుంది మీకు